परतीश्वरा सत्य साईश्वरा परतीश्वरा सत्य साईश्वरा
करते हैं। ऐसी लागी लगन मेरा हो गई मन, वो तो गली गली हरी गुण गाने लगे, महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली। मथुर मोहन घन श्याम सुंदर साई, आनंद प्रदाई नांदाला राशि वोई, नीवे ना मात पिता व्रत वेसना, सकुड़व गुरु दैवमु मरी अंता नीवेगा, नी देतनु नीवे मनसु अंता नीवेगा, అణువణువున కణకణమున నిండియున్న సదయ హృదయ మథుర మోహన ఘన శ్యామ సుందర సాయి, ఆనంద ప్రదాయి నాందాల రాసి వోయి, ధ్యానించలేని దేహమేలనో, నిన్నే పూజించలేని కరములేలనో, కనువిందుగ నిన్ను చూడని కన్నులేలనో, నిన్నే మరచి నింతలంచని జన్మ మేలను, నిను తలవని నిను పిలవని జీవ మేల జీవ మేల, మధుర మోహన ఘన శ్యామ సుందర సాయి, ఆనంద ప్రదాయి నాందాల రాసి వోయి, మధురమా
स्वामी प्रेम असीम संगीत से देखती ना छंद राग ताल से केवल चाहती भाव हृदय अंतरतम प्रदेश जी तक प्रेम सहित डाके से हो जाती गोटे स्नेहमय माँ संतान आकु प्रार्थन सेवा किपर धर्ज धरीपर गडिचे प्रति क्षण नीतो निगडपालनी गडिचे प्रति क्षण नीतो निगडपालनी मेमु विने पदालन्नी नी माटले कावालनी मालोनि तलपुलन्नी नीकु विवरिंचा క్రియలన్నీ కర్తకే అంకితం చెయ్యాలని వేచి ఉన్నాము ఈరోజుకై ఓ నీస్తమా ప్రియమైన పంధమా ప్రేమకు రూపమా మాందరి ప్రాణమా ఓ నీస్తమా జీవన వేణువులో మోహనారాగం పలికించి ప్రతి మనసులో నీ ప్రేమ సుధలు పొంగించి జీవన వేణువులో జీవన వేణువులో మోహనారాగం పలికించి ప్రతి మనసులో నీ ప్రేమ సుధలు పొంగించి ఆనందముతో దివి భువి పులకించగా ఆనందముతో దివి భువి పులకించగా ఆనందముతో దివి భువి పులకించగా మాటలాడవా ఓ నీస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మాందరి ప్రాణమా ఓ నీస్తమా ఆ దివ్యాత్మ స్వరూపగణ ప్రాచీన వైదపకృషులు జీవితమును మధుర భావముగా భావిస్తూ వచ్చారు. ప్రాచీన ఋషిమే నిజర్ జీవనకు ప్రేమర సహిత మధుర భావే కట్టౌతిలె. ఈ మధుర భావమే మానవుని యందు శూన్యమైన జీవితమే
అంధకారంగా పోస్తుంది. జేవు జీవనరే మధుర భావ నాహి, సేయ్ జీవన ఏక అంధకారమయ జీవన. స్వార్థం వల్ల కాని, స్వప్రయోజనం వల్ల కాని ఈ మాధుర్యము మానవుని యందు ఆవిర్భవించదు. జా జీవనరే మాధుర్య భరి రహిచి, తా మధ్యరే స్వార్థపరత ఓ నిజపై కొనసి కామనా కేబేల ఆసిబ నాహి. ఒక దివ్యమైన భవ్యమైన త్యాగము చేతనే మానవుని యందు ఈ మాధుర్యము అభివృద్ధిగా ఉంటుంది. దివ్య భావన, త్యాగ భావన ఓ భవ్య భావన ఈ తిన్నోటి కేవల జీవనరు సై దివ్య ప్రేమకు అణిపరివ. ఐహికమునందు కాని, ఆవశ్యకమునందు కాని, ప్రాకృతమునందు కాని, పరాకృతమునందు కాని ఈ దివ్యమైన మాధుర్యమే మానవుని సంరక్షిస్తూ వస్తున్నది. ఈ పృథివీరే హెవు బా అన్య జెకొనిసి జగత్రే హెవు కేవల ఈ ప్రేమతత్వ మానవకు రక్షా కరి ఆసిచి. ఇంతియే కాక సమస్త వేదమును కూడాను సత్యం వద ధర్మం చెర, సత్యమును ధర్మమును పాటించాలి. సమస్త వేద ఘోషణ కరంతి జే సత్య కుహ ధర్మ ఆచరణ కర. ఇవి రెండింటిని మానవుడు ఏనాడు త్యజించినాడు ఆనాడే దేశమునకు ముప్పు వాటిస్తుంది. జేవు దిన మనుష్య ఈ దుయిటికు ఛాడి దే సేయ దిన సారా విశ్వ ధ్వంసాడుకు గతి కరే. దేశం యొక్క సౌభాగ్యం కాని, జీవితం యొక్క సౌజన్యం కాని, సౌశీల్యం కాని మానవుని యొక్క నడతపైనే ఆధారపడి ఉంటున్నది. మనుష్య ఈ దుయిటికు కెత్తె పరిమాణ ధరి రఖిచి తాహపరే దేశార సౌభాగ్య ఓ మానవ జీవనర శాంతి నిర్భర కరే. మానవునికు మధురమైనటువంటిది సరి అయినటువంటి యొక్క నడతనే. మనుష్య తన జీవనకు కెత్తె పూర్ణ ప్రేమరే భరిపరిచి తా జనాపడివ తార ఏ సత్ ఆచరణరు. ఇలాంటి నీతి నిజాయితీలను ఈనాడు మానవుడు కోల్పోతూ వస్తున్నాడు. అజ మనుష్య ఏ సత్య ఓ విచారకు భూలి జాయిచి నైతికత కనుక ఈ నీతి నిజాయితీలను ఈనాడు మానవుడు సంరక్షించటకై తగిన కంకణము. తను మానవుకు అజ ఏ సత్య ఓ నైతికతకు రక్షా కరియపై చేష్ట కరివ అవసరం. పునాదులు భద్రంగా ఉండినప్పుడే భవనము శాశ్వతంగా నిలచగలదు. జతెబెళె మూలద్వా దృఢ హుయే సెతెబెళె ఘరటె సుదృఢ హెబ. కల్పనే సత్య ధర్మములనేటి పునాదులపైనే జీవితం అనేటువంటి సౌధము అభివృద్ధిగా వస్తుంది. ఏ సత్య ధర్మర మూలద్వా ఉపరే సమగ్ర విశ్వర సుఖ ఓ శాంతి నిర్భర కర. జీవితం అనేటువంటిది చాలా విశ్వాస శాంతికి చేకూర్చేటువంటి. తను విశ్వశాంతి నిమిత్త ప్రత్యేక మానవ జీవనర అవదానం. మానవ జీవితం చాలా విలువైనటువంటిది. ఈ మానవ జీవన అత్యంత మూల్యవాన్. దీనిని మనం విశ్వసించదగినటువంటిది. ఆమె ఏహకు విశ్వాస కరి ఆవశ్యక. జీవితం అంటే ఏమిటో చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అనేక లోక ఈ జీవన ప్రకృత అర్థ బుజంతి నాహి. మానవ జీవితం కంటే మించినటువంటి జగత్తులో మరొకటి కానరాదు. ఈ జగతరే మానవ జీవన ఠారు శ్రేష్ట ఆవు కిచ్చి నాహి. కనుక మానవుడు తన జీవితమును సత్య ధర్మముల చేతనే సార్థకం చేసి, తను మనుష్య తన జీవనకు సత్య ఓ నైతికత ద్వారా సార్థక కరివా. తల్లిని గౌరవించాలి, సెతిపై మాంకు శ్రద్ధ కరివా ఉచిత. మానవుని యందు ఉన్నటువంటి ప్రేమ మొట్టమొదట తల్లి నుండినే ఆవిర్భవించేటువంటిది. మాంక పఖురే ప్రేమ సృష్టి హోయి మనుష్య పఖుకు ఆసితాయి. ప్రతి మానవుని నుండి కూడాను పుట్టిన తక్షణమే తల్లి ప్రేమను నోచుకుంటుంటాడు. జీవ ముహూర్తరు సే జన్మ హుయే సే ప్రథమే మార ప్రేమకు అనుభవ కరే. తదుపరి అన్ని కోరికలు కూడాను అతని యందు ఆవిర్భవిస్తూ వస్తాయి. తాపరే సే అన్య సబు చాహితాయి. ప్రేమ తరువాతనే మిగిలినవన్నీ. తను ప్రేమ పైబా పరే హే అన్య సబు సే పైతాయి. కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. ప్రేమ హీ ఈశ్వర, ఈశ్వర హీ ప్రేమ. ఎట్టి ప్రేమ? కేం భళి ప్రేమ? ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు. ఏ పార్థివ ప్రేమ నుహ. లౌకికమైనటువంటి ప్రేమ కాదు. ఏ లౌకిక ప్రేమ నుహ. సంబంధమైన ప్రేమ కాదు. ఏ జగత్ సహిత కొనేసి సంపర్క నుహ. అస్థిరమైన ప్రేమ కాదు. ఏ కల్పనిక నుహ. నిత్యమై సత్యమై నిర్మలమై నిర్గుణమై నిరాకారమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి దైవజ్యోతి యొక్క ప్రేమనే నిజమైన ప్రేమ. ఏ నిత్యమై సత్యమై నిర్గుణమై నిరాకరమై భళి దివ్య శుద్ధ ప్రేమ. ఈనాడు దైవ విశ్వాసము, దైవ ఆత్మవిశ్వాసము లేకపోవడం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావచ్చు. మనుష్య ఆజి అనేక ప్రకార అసుబిధార సమ్ముఖీన హేవుచి. కారణ తార సహి దివ్య ప్రేమ బా భగవాన్ ఉపరి విశ్వాసం. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. తను ప్రథమే ఆత్మవిశ్వాస వృద్ధి కరివా ఆవశ్యక. ఆత్మనే మన యొక్క తల్లి. ఆత్మయే హేవుచి అమర మా. సర్వము కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ప్రత్యేక పదార్థ ఏ ఆత్మర సృష్టి. జగత్తులో ప్రతి మానవ స్వరూపం కూడా ఆత్మస్వరూపమే. జగత్తు దృశ్యమాన ప్రత్యేక స్వరూప హేవుచంతి ఆత్మస్వరూప. మానవుడు అనగా కేవలం దేహాకారమును గుర్తించడమే కాదు. మనిషి కేవల దిశుతివా దేహం నుహ. ఈ దేహాభిమానం చేతనే మానవుడు పొందవలసినటువంటి యొక్క పవిత్రతను పొందలేకపోతున్నాడు. మనిషాజి తర దేహాభిమానరే అంధ హోయి జహా సే పైబా కథ తహా సే హరై బసుచు. దైవము ఏ బద్రీనాథ నందు, ఏ కేదార్నాథ యందు, ఏ హరిద్వారం నందు, ఏ ఋషికేశ్ నందు, ఏ కేదార్నాథ యందు, ఏ తిరుపతి యందు, ఏ ధర్మక్షేత్రములు యందు భగవంతుడు లేడు. భగవాన్ బద్రీనాథ
కేదార్నాథ్ తిరుపతి బా ధర్మక్షేత్ర నాంతి ఏ కేవల మనుష్య మనర కల్పనార సృష్టి భగవంతుడి ఉన్నది మొట్టమొట నీ హృదయవాసి భగవాన్ హి ఏకమాత్ర తుమర్ హృదయ నివాసి నీ లైఫ్ యొక్క కంట్రోలర్ నీ హృదయములో ఉంటున్నాడు తుమ జీవనర పరిచాలక తుమర్ హృదయ రహిచంతి ఏ ప్రదేశమందు కంట్రోలర్ లేదు సో అన్య కేంఠర నాంతి కనుకనే మొట్టమొట మానవుడు మాటలు చాలించి హృదయాన్ని తెరిపించాలి తను సర్వప్రథమే మనుష్య పట్టికు బంద్ కరి హృదయకు ఉన్ముక్త కరి ఆవశ్యక మానవుని యొక్క శిరస్సులు అధికంగా ఆమెకి అనేకంగా కనిపిస్తుంటాయి మనుషుల అసంఖ్య మస్తకామి దేఖు కానీ హృదయము ఒక్కటే కింతు శేషము మధ్యరే హృదయ గొట్టి ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి ప్రతి మానవుడు కూడాను మాటలు తగ్గించి హృదయాన్ని తను ప్రత్యేక వ్యక్తి తంకర కథకు బంద్ కరి హృదయకు కొలిబ ఆవశ్యక కానీ ఈనాటి మానవుడు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి అజ మనుష్య అశాంతిరి బుడి రహిబర కారణం కోణ హృదయాన్ని మరిపించి మూసిపెట్టి మాటలను అధికంగా చేస్తున్నాడు కారణం మనుష్య అజ హృదయకు బంద్ కరి అధిక కథ కహిబర వస్త్రం ఉయ్యాలి హృదయాన్ని తెరవాలి తుమే తుమ పట్టికు బంద్ కరి హృదయకు ఉన్ముక్త కర అప్పుడే మనకు నిజమైన ఆనందం ప్రాప్తిస్తుంది సత్యబల్జే తుమే ప్రకృత ఆనంద పైపరివ హృదయాన్ని మూసుకొని నోరు మాత్రం తెరుచుకుంటే మనకి ఈ ఆత్మజ్ఞానం ఏనాటికి కూడా అర్థం కాదు ఆమె జది హృదయకు బంద్ కరి అత్యధిక కథ హెబా తెబె కెబె హెల ఆత్మజ్ఞాన పైపరివ కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అనేటువంటి వ్రతాన్ని పాటిస్తూ వచ్చారు తెను ప్రాచీన ముని ఋషిమనె మౌన వ్రత అవలంబన కరుతిలే ఈ మౌనమే జీవితానికి మాధుర్యము ఈ మౌనత జీవనరే మాధుర్య ఆనిదే సైలెన్స్ ఇస్ గాడ్ అన్నారు నిరవత హి భగవాన్ నిశ్శబ్దములోని శబ్దమే దైవ బ్రహ్మం నిరవత మాధ్యమరే తుమే బ్రహ్మంకర శబ్ద శుని పరివ కనుక మానవుడు మాటలను కొంతవరకు తగ్గించుకొని హృదయాన్ని విశాలము గావించుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి తెను మనుష్య తర కథకు బంద్ కరి హృదయకు కొలిబార మార్గ ఓ ఉపాయకు ఖోజివా దర్కార్ ఎప్పుడు కూడాను ప్రపంచములో ప్రకాశాన్ని అందించేటువంటిది హృదయమే కేవల హృదయ తుమకు ప్రకృత ఆలోక ప్రదాన కరిపరివ అట్టి హృదయము భగవంతుని యొక్క నివాసం సే హృదయ హోచి భగవాన్ కర నివాస కనుక భగవంతాన్ని వెతకాలనుకుంటున్నటువంటి మానవుడు తన హృదయములో వెతకాలి తుమి కేవల గొట్టే పవిత్ర హృదయ ద్వారా తనకు పైపరివ అయితే బాహ్యమైనటువంటి పూజలు కానీ వ్రతములు కానీ భజనలు కానీ ఇవన్నీ కూడాను మానసిక శాంతిని చేకూరుస్తాయి బాహ్య పూజ వ్రత ఉపవాస కేవల మానసిక శాంతి నిమిత్త ఆవశ్యక మనస్సు ఉండినంత వరకు కూడాను ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య ప్రబోధలు ఏమాత్రం కూడాను అర్థం కావు జపర్జంత మనుషుకు జహా కుహజాచి తాసే బుజిన పరే తా ముల్యహీన కను మాధవనం అయిపోయిన మరొకసారి తుమే తుమర మనకు భగవత అభిముఖి కర కనుకనే మనము దైవమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం కష్టం కనుకనే మాతృమూర్తిని మనం గుర్తించి తగినటువంటి గౌరవాన్ని అందించాలి జేతు భగవాన్ కహుతివా ఏ తత్వకు బుజివా కష్టకర తేను తుమే మాతృభావకు జాన ఓ సన్మాన కర మదన్ను తల్లిని గౌరవించినటువంటి వ్యక్తికి మాత్రమే జగత్తులో జీవితంలో శాంతి లభించు జీవు మనిష తర మాంకు సన్మాన కరే ఓ ఆదర కరే సేహి జగత్ర శాంతి ఓ ఆనంద లాభ కరే ఇట్టి పవిత్రమైన భావములు మానవుని యందు అభివృద్ధి గాంచుకొని మాతృమూర్తులను ముందు గౌరవించి వారి అభిష్టలను గుర్తించి వర్తించడము ప్రతి స్త్రీల యొక్క పురుషుల యొక్క కర్తవ్యము ఏ పవిత్ర భావకు బుజ్జి ప్రత్యేక యువక యువతి తంకర పితామాత జాహా చాహంతి తాహకు సన్మాన్ దేయి సెమనకు ఖుషి కరివా హౌచి సెమనక ప్రధాన కర్తవ్య ఈనాటి మానవుడు తల్లిదండ్రులను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు అది లోకమనే తంకర పితామాతకు సన్మాన్ దేవునాహంతి వారిని కేవలం కొంతమంది పని మనుషుల వలే కూడాను విశ్వసించి వారిని పరిహసిస్తుంటారు ఏపరి అనేక అచ్చంతి జీవమనే తంక పితామాతకు పరిహాస్ కరంతి సెమనకు భృత్య భళి వ్యవహార కరంతి ఆ విధంగా చేయటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతుంటారు సెమన ఏ భళి వ్యవహార కరుతివరు తంక జీవనర అనేక దుఃఖ ఓ కష్టర సమ్ముఖీన హువంతి దైవము మొట్టమొట మాతృ స్వరూపములో ప్రత్యక్షమవుతుంది భగవాన్ ప్రత్యక్ష భావరే మాతృ స్వరూప రూపరే విరాజమాన దానిని దేవతా స్వరూపము అని చెప్తూ వచ్చి సతిపై మాంకు దైవ్య స్వరూపుని బలి కుహజాయ్ ఇలాంటి పవిత్రమైనటువంటి మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని మాతృమూర్తుల యొక్క సందర్శాన్ని మాతృమూర్తుల యొక్క అభిష్టాన్ని మాతృమూర్తుల యొక్క అజ్ఞానమును కొంతవరకు తొలగించి విశ్వసించి ఆనందించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈనాటి స్త్రీల యొక్క దినం యొక్క ప్రధాన కర్తవ్యము మాంకర ప్రకృత స్వరూపకు బుజ్జి సెమనకు ఖుషి రక్షాపై కణ ఆవశ్యక తాకు జాణి తా జీవనరే అభ్యాస కరి సెమనకు సంతుష్ట కరివా హౌచి ఆమర ప్రధాన కర్తవ్యం భోజనం నైవ భోజ్యం
सदानंद रूपम अद्वैतम। सदानंद रूपम अद्वैतम। सत्यम शिवम सुंदरम सदानंद रूपम शिवोहम शिवोहम। विश्व शांति निच्छु सुतुड़ा